శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పదకొండు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విధి తిథి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత తదియతీది వచ్చింది శతభిష నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆదివారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది ఇది కలహాన్ని కలిగింపజేస్తుంది అంటే ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఈ రాక్షస యోగం వల్ల స్నేహితులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకుని నాలుగు మడతలుగా మడిచి దగ్గర ఉంచుకొని వెళ్ళండి ఇంటికి వచ్చిన తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో వేయండి అలాగే పడి మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళినా బెల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళినా ఈ రాక్షస యోగం వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి మిత్రులతో వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగిపోతాయి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మకరంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి రవి శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి అలాగే పాలిటిక్స్లో వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ముందడుగు వేయాలి లేదా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి ఆరోగ్యపరంగా ద్వాదశ రాశుల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా శతభిషా నక్షత్రానికి అధిపతైన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు అలాగే ప్రధానంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టుకొని పనులు చేసుకోవచ్చు శతభిషా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శతభిష అనుకూలిస్తుంది అలాగే వైద్య విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది మెడికల్ రిలేటెడ్ కోర్సులు ఏవైనా స్టార్ట్ చేయాలంటే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి శతభిష నక్షత్రం చాలా మంచిది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా ఈ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది అదేవిధంగా వ్యవసాయ పరంగా కూడా శతభిషా నక్షత్రం చాలా మంచిది కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ శతబిష నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు ఆడంబరంగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ప్రధానంగా అకాల భోజనం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి మనో చాంచల్యం ఉంటుంది చెంచలమైన మనస్సును అదుపులో ఉంచుకోవాలి కొన్ని చోట్ల ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం అవసరం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ప్రధానంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందే యోగాలు కనిపిస్తున్నాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యాన్ని పొందే యోగం కనిపిస్తోంది తల్లితో తల్లితరపు బంధువులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లి వల్ల ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోవటం కుటుంబంలో సభ్యుల అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించడం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారుల యొక్క సంపూర్ణ అనుగ్రహము మీ మీద ప్రసరిస్తుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీ వృత్తిలో కనిపించడానికి సింహరాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా విభేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కుటుంబ కలహాలు రేకెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మూడవ వ్యక్తుల మాటలు విన్నట్లయితే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా సరే కుటుంబ సభ్యులు ఉన్నది ఉన్నట్లుగా ఈరోజు చర్చించుకోండి బయట నుంచి వచ్చిన వ్యక్తుల మాటలు విన్నట్లయితే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా అనవసరమైనటువంటి కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే ఏ పని ప్రారంభించినా కూడా కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీర బలం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మధుర పదార్థాలను భక్షించేటటువంటి యోగం ఉంది అంటే బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం వృచ్చిక రాశి వారికి కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా మోసపోయే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వ్యాపార రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా మోసపోయే సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా వృధాగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకుంటూ వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం కనిపిస్తోంది గురువుల బలం కనిపిస్తోంది గురువుల అనుగ్రహము భగవంతుడి దయ వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు ప్రతి వ్యవహారంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా శరీర పీడ కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్యాది వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉత్సాహ భంగం కనిపిస్తోంది అంటే ఉత్సాహం తగ్గే సూచనలు ఉన్నాయి మీరు ఆత్మవిశ్వాసంతో ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకొని మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా మీ దగ్గర పనిచేసే వారి వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ కింద పనిచేసే వ్యక్తుల వ్యవహారాలతో అప్రమత్తంగా ఉండండి అలాగే కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ధనం కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి లేకపోతే వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ద్వాదశ రాసుల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం హిరణ్య గర్భాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి ఓం హిరణ్య గర్భాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళ్తే సూర్యుడి అనుగ్రహం వల్ల వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు పెరిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు ముఖ్యమైనటువంటి దస్తావేజులు రాయించుకోవచ్చు అలాగే వ్యాపార పరంగా క్రయ విక్రయాలు అంటే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటానికి కూడా రవిహోర మంచిది మంచి మంచి ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి కూడా రవిహోర బాగా పనిచేస్తుంది అలాగే సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర చాలా మంచిది అదేవిధంగా లాయర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవిహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టటానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నడపటానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి